గుర్తుపెట్టుకోండి. అతడున్న పరిస్థితి ఏం చేసిందంటే దేవుని వాక్యాన్ని, ఈ మాట మీరు శ్రద్ధగా వినాలి, దేవుని వాక్యాన్ని తన స్వంత కోరికను, ఆకలిని తృప్తిపరచుకోవడానికి మార్చుకునేలా చేసింది. ఇప్పుడు ఆయన అలసిపోయిన స్థితిలో అతనికి ఏం కావాలి? ఆహారం కావాలి. దేవుడు ఇట్లే చెప్పాడు అంటే ఆహారము తినలేడు. అరే దేవుడు మాట మార్చాడు అని నమ్మితే ఆహారము తినొచ్చు. సో అతడు దేవుని మాటని తన ఆకలి తీర్చుకోవడానికి అనుకూలంగా మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అతడు మార్చుకోలేదు, ఒకటి చెప్పాడు ఆయన కల, దాన్ని నమ్మేశాడు. ఎందుకు? అది ఆయనకు అనుకూలంగా ఉంది, ఆయన ఆకలిని తృప్తిపరచుకోవడానికి. కొద్దిమంది క్రైస్తవులు ఎలా అంటే వారికి అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుంటారు. రెండు, ఒకసారి తిమోతి రాసిన పత్రిక అంత్య దినముల్లో జరిగే విషయాలను గురించి ఆయన రాస్తూ ఈ విధంగా చెప్తా ఉన్నాడు. 4వ అధ్యాయం 2వ తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. వాక్యాన్ని దేనికి? వారికి అనుకూలంగా మార్చుకోవడం. దురద చెవులు, పాస్టర్ ఒకవేళ ఖచ్చితంగా చెప్తే ఇది ఇట్లా చెప్తుందండి బైబిల్ అంటే ఏమన్నా అక్కడ ఏమన్నా మారవచ్చా మనం? అట్లా కాకుండా ఇట్లా చేయొచ్చా అయ్యగారు? పెళ్ళిళ్ళు ఇట్లా చేసుకోవద్దు, ఏం ఇట్లా చేయొచ్చా? మరి ఇట్లా కొద్దిగా మార్చుకోవచ్చా విధానాన్ని? దేవుని వాక్యము మార్పు లేనిది. ఒకవేళ ఏ దైవజనుడైనా నీ దగ్గరకు వచ్చి దేవుని వాక్యాన్ని నీకు అనుకూలంగా బోధిస్తున్నప్పుడు, దేవుని వాక్యము అలా లేదు కానీ ఆ దైవజనుడు అలా బోధిస్తున్నాడు, నీవు దేవుని వాక్యాన్ని అనుసరించాలి, ఆ దైవజనుని కాదు. అతడు ఎంత పేరు మోసిన దైవజనుడైనా కావచ్చు, అతడు నీకెంత ఆప్తుడైనా కావచ్చు, దేవుని వాక్యాన్ని మార్చడం కాదండి మన పని. దేవుని వాక్యం మనల్ని మార్చాలి. ఈ దినాల్లో క్రైస్తవులు ఎట్లా అయిపోయినారంటే వారు దేవుని వాక్యం మీద జడ్జిమెంట్ చేస్తారు, దేవుని వాక్యాన్ని వారు మారుస్తారు. ఎందుకొరకు? తమ స్వకీయ దురాశలకు అనుకూలంగా చేసుకోవడానికి. నాకు తెలుసండి చాలామంది క్రైస్తవులు కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో ఏదో ఒక సంఘటన తీసుకుంటారు, తీసుకొని అక్కడ ఆయన అట్లా చేయలేదా, ఇక్కడ ఈయన ఇట్లా చేయలేదా, దావీదు పాపం చేయలేదా, లేకపోతే ఇంకేదో. ఎందుకు అవన్నీ మీరు చేసేదాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వీరు చేసేది కరెక్ట్గా అని ప్రూవ్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన అలసిపోయి కూర్చున్నాడు, ఆకలి అవుతుంది, ఎట్లయినా తినాలనిపిస్తుంది. ఒకవేళ దేవుడు ఆయనకు దేవుడు చెప్పిన మాటనే పట్టుకొని ఉంటే తినలేడు. ఇప్పుడు ఆ మాట మారింది అంటే తినొచ్చు. టు ఫుల్ఫిల్ హిస్ ఓన్ డిజైర్స్, దేవుని వాక్యం మారిన ఆయనకు పెద్ద ఫరక్ అనిపించదు. నువ్వు అట్లున్నావా? దేవుని వాక్యాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? అది నిన్ను పాడు చేస్తుందండి, అది నిన్ను పాడు చేస్తుంది.